హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు సంబంధించి అడ్మిషన్స్, అదేవిధంగా కౌన్సిలింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో వేసుకున్నాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంటనే మనం అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయబడితే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో చూడండి ఫ్రెండ్స్. 80% వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ అందించేందుకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆ స్టూడెంట్లు వేరే కాలేజీలు ఎంచుకోండి అంటే ఒక న్యూస్ కనిపిస్తుంది. 15 లోపు అడ్మిషన్లు వచ్చిన కోర్సులు డిగ్రీ స్టూడెంట్స్లకు హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ సూచన చేసింది. డిగ్రీ కాలేజీల్లో 15 లోపు సీట్లు నిండిన కోర్సులోని స్టూడెంట్లు ఇతర కాలేజీలను ఎంచుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది. ఆ స్టూడెంట్లు ఏ కాలేజీని ఎంచుకున్నా వారికి సీట్లు అలాట్ చేయనున్నట్లు మండల చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఈ 2009లోగా రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై స్టూడెంట్లకు మెసేజ్లు పంపించినట్లు చెప్పారు. పలు కోర్సుల్లో కేవలం 2-3 స్టూడెంట్లే చేరారని ఆయన గుర్తు చేశారు. 9-10 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు, 9-10 తేదీల్లో అన్ని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలో కేవలం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులోని సీట్లకు మాత్రం స్పాట్ నిర్వహించుకోవాలని సూచించారు. ఫ్రెండ్స్, ఇది వీడియోలు అయితే మనం చూస్తున్నాము. 15 లోపు అడ్మిషన్లు వచ్చిన కోర్సుల డిగ్రీ స్టూడెంట్లకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సూచన అయితే చేసింది. డిగ్రీలో 15 లోపు సీట్లు నిండిన కోర్సులోని స్టూడెంట్లు ఇతర కాలేజీలను ఎంచుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది. ఈ స్టూడెంట్లు ఏ కాలేజీని ఎంచుకున్నా వారికి సీట్ అలాట్ చేయనున్నట్లు మండల చైర్మన్ లింబాద్రి తెలిపారు. 9 తేదీలోకి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇప్పటికే ఈ విషయమైన స్టూడెంట్లకు మెసేజ్ పంపినట్టు చెప్పారు. పలు కోర్సుల్లో కేవలం 2-3 స్టూడెంట్లు చేరారని ఆయన గుర్తు చేశారు. 9-10 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు ఒక న్యూస్ కనిపిస్తుంది. 9-10 తేదీల్లో అయితే అన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించినట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలో కేవలం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లోని సీట్లకు మాత్రం స్పాట్ నిర్వహించుకోవాలని సూచించారు. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తర్వాత సెలవు, నమస్కారం.